एक्चुअली श्री राहुल गांधी जी, श्री माणिकराव ठाकरे जी, श्री रेवंत रेड्डी जी, श्री भट्टी विक्रमार्का जी, श्री उत्तम रेड्डी जी, श्री तक्का जी, श्री जन्ना रेड्डी जी, श्री पूनम प्रभाकर जी, श्री अजहरुद्दीन जी, कोमटी रेड्डी वेंकट रेड्डी जी, कोडम वेरिया जी, मधुयाक्षी गौड जी, श्री श्रीधर बाबू जी, श्री बलराम नायक जी, श्रीमती दीपा दास मुंशी जी और श्री जग्गा रेड्डी जी। मेरी प्यारी बहनों और भाइयों, आपका इस सभा में बहुत बहुत स्वागत। अक्कलु चेल्लेलु अन्नलु तमुल्लु मी अंदर की स्वागत, मी अंदर की नमस्कार। आज जैसे हम यहाँ उतरे तो हम रामप्पा मंदिर पर गए, और मैं आपको दिल से बताना चाहती हूँ कि इतना सुंदर मंदिर मैंने अपने जीवन में नहीं देखा है। इकड़ मैं रागाने रामप्पा मंदिर में पोइना हूँ, चाला अद्भुत मैना चाला सुंदर मैना मंदिर हूँ जेपी ने मनो जेस्ना हूँ। ये धरती एक पवित्र धरती है, यहाँ के शहीदों ने तेलंगाना के लिए बड़े बड़े बलिदान दिए। ఇది చాలా పుణ్యభూమి, ఇక్కడ చాలా మంది తెలంగాణ రాష్ట్రం కోసం వారి జీవితాలు త్యాగం చేసుకున్నారు। న్యాయప్రియ లోగో కి ధర్తీ హై, ఇక్కడ ఉన్న ప్రజలందరూ న్యాయం కోరుతున్నారు। వీరో కి ధర్తీ హై, ఇది వీరుల భూమి। ఇది వీర్ శ్రీకాంతాచార్య జీ కో మేరా నమన్। శ్రీకాంతాచార్యని నేను తెలంగాణ అమరవీరుని ఈ రోజు తలుచుకుంటున్నాను। ఇన్ సబ్ యోధాఓ నే ఆప్కే లియే ఏక్ బహుత్ బడా సప్నా దేఖా థా। మీరందరూ కూడా ఒక పెద్ద తెలంగాణ అనే ఒక పెద్ద స్వప్నం చూసిండ్రు। యే సప్నా వికాస్ కా సప్నా థా, రోజ్గార్ కా సప్నా థా ఔర్ సామాజిక్ న్యాయ కా సప్నా థా। ఈ స్వప్నం, ఈ కల ప్రగతి గురించి, ఉద్యోగాల గురించి, సామాజిక న్యాయం గురించి మీ స్వప్న ఉండింది। ఆపనే ఇస్ సప్నే పే భరోసా కియా, ఆపనే భరోసా కియా పిచ్లే చునావ్ మే కి బిఆర్ఎస్ ఆప్కా సప్నా సాకార్ కరేగీ ఔర్ ఆప్కో అప్నే ప్రదేశ్ మే రోజ్గార్ మిలేంగే, ఏక్ మజ్బూత్ భవిష్య మిలేగా और एक सामाजिक समानता मिलेगी जिससे आप सबका विकास इकट्ठे हो पाए। మీ కలలు నిజమైతేనుకొని సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి మీరందరూ గతంలో బిఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో నమ్మారు। आपकी उम्मीद थी कि किसानों को मजबूत बनाया जाएगा, आत्महत्याएं बंद होंगी, कि आपके जो बच्चे हैं उनका भविष्य अच्छा होगा और नौकरी करके आप अपने परिवार को मजबूत बना पाएंगे। మీ నమ్మకం, మీ విశ్వాసం ఏముండనంటే రైతుల జీవితాల్లో వెలుగు నిండుతాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీకు బంగారు భవిష్యత్ వస్తుందని చెప్పి మీరు అనుకున్నారు। అందుకోసం గతంలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికిండ్రు। ఏక ఆశ థీ కి బాబా సాహెబ్ అంబేద్కర్ జీ, మహాత్మా ఫూలే జీ, కోమరాం భీమ్ జీ జైసే మహాపురుషో కా జో సామాజిక న్యాయ కా సపనా థా वो पूरी तरह से साकार होगा। మీరు అనుకున్నారు అంబేద్కర్, ఫూలే, కొమరం భీమ్ వారి సామాజిక న్యాయం తెలంగాణలో పూర్తయితదని చెప్పి మీరు ఆశించిండ్రు। కాంగ్రెస్ పార్టీని ఈ సపన సమజా, క్యోకి కాంగ్రెస్ పార్టీ ఖుద్ ఏక ఆందోళన్ సే నిక్లీ థీ। కాంగ్రెస్ పార్టీ మీ కల గురించి అర్థం చేసుకున్నది, కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన ద్వారానే పుట్టిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను। కాంగ్రెస్ పార్టీ కా యే అసూల్ హై కి సామాజిక న్యాయ హోనా చాహియే, కి సబ్ ఇకట్ఠే ఆగే బడే ఔర్ ఇసి అసూల్ పర్ స్వతంత్రతా సంగ్రామ్ లడా గయా। ఇసిలియే కాంగ్రెస్ పార్టీ నే జబ్ దేఖా కి ఆప్కా యే సపనా థా ఔర్ ఆప్ ఇస్ సపనే కే లియే సంఘర్ష కర్ రహే థే, ఇస్మే అప్నీ పూరీ శక్తి డాల్ రహే థే ఔర్ ఇత్నే సారే లోగ్ इस सपने के लिए बलिदान देने के लिए तैयार थे, तो कांग्रेस पार्टी ने सपने को समझकर
तेलंगाना प्रदेश बनाने का निर्णय लिया। कांग्रेस पार्टी स्वातंत्र నుంచి కూడా దేశం ప్రజల యొక్క ఆకాంక్షలు గుర్తించింది। కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం మీద నమ్ముతుంది। కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుంది। మీ అందరి ఆకాంక్షలు కోరికలు నెరవేర్చడానికే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని చెప్పి మన చేస్తాను। ఆ సమయ మేరీ మాతాజీ సోనియా జీ కాంగ్రెస్ కి అధ్యక్ష థీ और इस निर्णय को लेने में एक राजनीतिक वीरता भी थी, क्योंकि वो जानती थी कि इस निर्णय को लेने से हो सकता है कि कांग्रेस की जो राजनीतिक जो यहाँ पे जो उसका स्तर है, हो सकता है कि कांग्रेस उस चुनाव को हारे जो अगला चुनाव है। मामा सोनिया गांधी गारु तेलंगाणा राष्ट्रं इव्वडानिकि निर्णय तीसुकुन्नप्पुडु कोंत राजकीय मूल्यं चेल्लिंचाल्सि वस्तुंदनि चेप्पि తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను। आजकल ज्यादातर पार्टी के नेता वही निर्णय लेते हैं जिससे उनका राजनीतिक स्वार्थ साधा जाता है, लेकिन सोनिया जी ने जब ये निर्णय लिया तो ये निर्णय आपके लिए लिया। उन्होंने ये कहा कि चाहे मेरी पार्टी तेलंगाना में न भी जीते, न भी सरकार बना पाए, तब भी ये तेलंगाना के लोगों का कि ये चाहत है, क्या सपना है, और इसे साकार करने के लिए उन्होंने आपकी भलाई के लिए और आपके पक्ष में ये निर्णय लिया। తెలంగాణ రాష్ట్రం ఇస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిసిన ఈ రోజుల్లో రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయ లబ్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నా। మా తల్లి గారు సోనియా గాంధీ గారు రాజకీయం నష్టపోయినా సరే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు, తెలంగాణ ప్రజల త్యాగాలు గుర్తించి, తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ మరోసారి మనవిచేస్తున్నాను। उनका सोच, कांग्रेस पार्टी की सोच एक छोटी सोच नहीं थी। उनका नजरिया आगे के लिए था, भविष्य के लिए था, आपकी मजबूती के लिए था, इसीलिए वो ये निर्णय ले पाई। और उन्हीं की तरह कांग्रेस पार्टी के जितने भी बड़े बड़े नेता रहे, चाहे जवाहरलाल नेहरू थे, चाहे इंदिरम्मा थी, चाहे उनके बाद मनमोहन सिंह जी थे, चाहे राहुल जी हैं, और तेलंगाना के तमाम नेता हैं, आगे की सोचते हैं और आपकी भलाई के लिए सोचते हैं। और इसी सोच के लिए, इसी सोच के जरिए आपके प्रदेश को मजबूत बताने की बात करते हैं। तात्कालिक ప్రయోజనాల కోసమో, కొద్ది దూరం చూసి ప్రయోజనాల కోసమో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వలేదు। దూరపు చూపుతో మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేశారు। ఏ విధంగానైతే జవహర్ లాల్ నెహ్రూ గారు, ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు దూర చూపుతో దేశం మంచి కోసం, సమాజం మంచి కోసం, ప్రజల కోసం మంచి కోసం నిర్ణయాలు తీసుకుంటారో, ప్రజల ఆకాంక్ష కోసం తెలుసుకుంటారో, మా తల్లి సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు। ఈ సోచ్ కా ప్రమాణ యే హై కి ఉన్కే కార్యకాల్ మే బడీ బడీ సంస్థాయే బనీ, ఆప్కీ భలాయి కే లియే చాహే ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, ఐసీ సంస్థాయే బనీ, ఆప్కా వికాస్ హువా तो आप आगे बढ़ पाए। गत कांग्रेस పెద్దల ఆయంలో పెద్ద పెద్ద సంస్థలు ఏర్పడ్డాయి, ఐఐటి గాని ఐఎం గాని, ఇటువంటి అన్ని దేశానికి ఎంతో లాభం చేసిన సంస్థలు ఏర్పడ్డ విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను। तो जो कांग्रेस की सरकारें बनी वो जनता की सरकारें थी, वो आपको मजबूत बनाने के लिए बनी, और उनमें दोनों चीज थी, नजरिया और नियत। अब जब हम नियत की बात करते हैं तो जितने भी काम होते हैं, सरकार बगैर सही नियत के वो काम करती नहीं है। अगर सरकार की नियत ये हो कि आपको लूटना है और सिर्फ सत्ता में रहकर भ्रष्टाचार करना है तो वो भलाई के काम नहीं कर पाती। कांग्रेस प्रभुत्व वालों नीति निजाइती तो कट्टुबड़ उठे చెప్పి నేను మనవి చేస్తున్నాను। ఇప్పుడు మీరు చూస్తున్న ప్రభుత్వాలు అవినీతితో
మోసపూరిత విధానం అవలంబిస్తున్న విషయం కూడా మీరు గమనించాలని చెప్పి మనవి చేస్తున్నాను. तो आज हम सब इस मंच पे खड़े हैं और आपके सामने खड़े होकर हमने ये बात कही है कि तेलंगाना के लिए कांग्रेस पार्टी ने एक रोड मैप, एक विजन बनाया है. ये रोज़ मैं अंदर की मन चेस्तुन्ना कांग्रेस पार्टी तेलंगाना राष्ट्रान की ఒక రోడ్ మ్యాప్ ఒక విజన్ తయారు చేసి ఈ రోజు మీ ముందుకు వస్తున్నా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. आपके लिए गारंटी लाए हैं. गारंटी क्या है? गारंटी वो चीजें हैं जो हम आज आपको बताना चाहते हैं कि हम आपके लिए करेंगे. और जितने भी कांग्रेस के प्रदेश हैं जिनमें हमने ऐसे गारंटी सामने रखे उनमें हमने वो काम अभी से शुरू कर लिया है. मी मुंदु की आर गारंटी తీసుకొస్తున్నా. గ్యారెంటీ అంటే ఏంటిది? మేము ప్రభుత్వంలో రాగానే తెలంగాణ ప్రజలకు ఏమేం కార్యక్రమాలు చేయబోతున్నామో మరో విషయం మీకు చెప్పాలి. ఏ రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చినా మేము ఇచ్చిన హామీలు గ్యారెంటీలు అమలు చేసి చూపెట్టామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మేరీ బహనే యహాన్ బైఠీ హై, ఆప్ దిన్ రాత్ మెహనత్ కర్తీ హై, మై జాన్తీ హూన్. ఔర్ పూరే సమాజ్ కా జో బోజ్ హై ఆప్ అప్నే కంధో పర్ లేతే హై. బచ్చో కీ పర్వరిష్, ఘర్ కీ దేఖ్బాల్, ఉస్కే సాథ్ సాథ్ బాహర్ జాకే కామ్ కర్నా, खेती में मेहनत करना या कोई नौकरी हो तो वहाँ नौकरी करना, ये सब आप करती हैं. और आज आप कितनी महंगाई का सामना कर रही हैं, चाहे गैस का सिलेंडर हो, चाहे तेल हो, चाहे कुछ भी हो, जब आपको खरीदने जाना होता है तो आपको 10 बार सोचना पड़ता है कि हम ये खरीद पाएंगे, घर ला पाएंगे कि नहीं. कोई घर पर बीमार पड़ता है तो आपके दिल में ये बात आती है कि दवाइयाँ कैसे खरीदेंगे, उनका इलाज कैसे करवाएंगे. అక్కలు చెల్లెలు మీ జీవితాలు ఎంత కష్టంగా జరుగుతున్నాయో నాకు తెలుసు. మీరు పిల్లల్ని పెంచాలి, ఇంటి పని చూసుకోవాలి, వ్యవసాయం పని చూసుకోవాలి, ఎవరైనా బయట కూడా పని చేస్తుండొచ్చు. మీరు ఇన్ని పనులు చేస్తూ ఈ ధరల పెరుగుకి తట్టుకోలేకపోతున్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతున్నాయి, అన్ని ధరలు పెరుగుతున్నాయి. మీరు ఇంటికి ఏ సామాను కొనాలన్నా మీకు చాలా కష్టతరం అయిపోతుందని చెప్పి మేము గమనిస్తున్నాము. ये संघर्ष, इन संकटों का सामना आप इसलिए करती हैं ताकि आपके बच्चे बड़े होकर अपना भविष्य बना पाए. మీరు అంత ఎందుకు కష్టపడుతున్నారు? మీ పిల్లలు పెద్దోళ్ళై ప్రయోజకులై మంచి భవిష్యత్తునాలని చెప్పిన అక్కలు చెల్లెలు మీరు కష్టపడుతున్నారు. లేకిన్ యహాన్ ఆజ్ పరిస్థితి యే హై కి 40 లక్ష యువా బేరోజ్గార్ హై. కానీ ఈ రోజు తెలంగాణలో పరిస్థితి ఏంటంటే 40 లక్షల మంది మీ పిల్లలు, 40 లక్షల మంది మన పిల్లలకి నిరుద్యోగులుగా తెలంగాణలో నిలిచిపోయిన విషయాన్ని మనం చేస్తున్నాను. బిఆర్ఎస్ ने वादा किया था कि हर परिवार को एक नौकरी दिलवाई जाएगी. आज लाखों पद खाली हैं लेकिन नौकरियां नहीं दी गई हैं. బిఆర్ఎస్ पार्टी ఇంటికో ఉద్యోగం చెప్పిండు, ఇంటికో ఉద్యోగం. కానీ ఈ రోజు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా బిఆర్ఎస్ पार्टी ఉద్యోగాలు నింపలేదనే విషయం మీరు గమనించాలి. और स्थिति यह है कि भर्तियों में भी भ्रष्टाचार है. एक बच्ची ने आत्महत्या की और उस पर भी सवाल उठाया गया कि उसने एप्लीकेशन ही नहीं भरा था. ये परिस्थितियां हैं कि जो संकट है, जो युवाओं का दर्द है, उसे समझने और सुलझाने के बजाय उन पर उंगलियां उठाई जाती हैं. लेकिन